ప్రియమైన దైవ జనాంగమా, ప్రారంభంలో ఏదేను వనంలో ఆదాము అవ్వలు అనే ఇద్దరు మాత్రమే ఈ భూమి మీద ఉన్నప్పుడు వారి చేతుల్లో దేవుని టెక్స్ట్ బుక్, దేవుని టెక్స్ట్ బుక్, ఆ టెక్స్ట్ బుక్ పేరే జీవ గ్రంథము లేదా పరిశుద్ధ గ్రంథము అనేది ఉందా అంటే లేదు. మీ అందరూ అర్థం చేసుకోవాలి, మొదటి మానవులైన ఆదాము అవ్వలకు ప్రకృతి ఉంది, ప్రకృతిలోని సమస్తము ఉంది, తినడానికి తిండుంది, ఏదేను వనంలో ఎన్నో రకాల జాతుల చెట్లున్నాయి, పండ్లున్నాయి, కానీ వాళ్ళ హృదయానికి ఆహారమైన జీవవాక్యం మాత్రం లేదు. ఈ మాట మీ అందరూ గమనించాలి. శరీరానికి కావాల్సినంత ఆహారం ఉంది ఏదేను వనంలో. తినొద్దన్న చెట్టు ఒకటే, తినమన్న చెట్లు కోకొల్లలు, వేలాది చెట్లున్నాయి తోట నిండా, అవన్నీ తినొచ్చు వాళ్ళు. తినకూడదు అన్నవి ఎన్నున్నాయి, ఎన్నున్నాయి, కేవలం ఒక్కటే, కేవలం ఒక్కటే తినొద్దన్నది, తినమన్నవి మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి. సో శరీరానికి సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ ఆత్మకు ఏదేను వనంలో జీవాహారం అనేది లేదు. ఆ జీవాహారం అక్కడ లేకపోవడాన్ని బట్టి జరగరాని తప్పు జరిగిపోయింది, భయంకరమైన పాపంలో వాళ్ళు పడిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి గర్భాల గుండా కయీను హేబేలు అనే ఇద్దరు రావడం మీ అందరికీ తెలుసు. వారిలో కయీన్ అనే వ్యక్తి మొట్టమొదటి నరహంతకుడుగా ఈ భూమి మీద పేరుగాంచాడు. అప్పుడు కూడా జీవవాక్యం లేదు. శరీరానికి కావాల్సినంత ఆహారం ఉంది వాళ్ళకు కూడా, హృదయానికి అవసరమైన ఆహారం లేదు. ఆ తర్వాత నోహు గారి తరం తర్వాత అబ్రహాము గారి తరం తర్వాత ఇస్సాకు గారి తర్వాత యాకోబు గారి తర్వాత 12 మంది గోత్రకర్తలు, వీళ్ళందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా మారిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఆ కాలమందు ఒక గొప్ప మహానాయకుడు పుట్టాడు. ఆ మహానాయకుడి పేరు మోజెస్. ఈ మోజెస్ అనే మహానాయకుడిని దేవుడు పుట్టించుకునేంత వరకు కూడా ఏ కాలాన్ని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఈ కాలాన్ని దేవుడు ఏమన్నాడంటే అజ్ఞాన కాలము అన్నాడు. ఏ కాలం అన్నాడు దాన్ని? ఎక్కడుందా మాట బైబిల్ గ్రంథంలో చెప్పగలరు ఎవరైనా? మొబైల్లో వెతికేయకుండా రైట్. అపోస్తల కార్యాలు 17:30 ఆ అజ్ఞాన కాలములను అంటున్నాడు. అజ్ఞాన కాలములు, అజ్ఞానము అంటే అజ్ఞానానికి వ్యతిరేక పదం జ్ఞానం. జ్ఞానము అనగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? రెండు గుర్తొస్తాయి, ఒకటి లోక జ్ఞానము, రెండోది దైవ జ్ఞానము. బాగా అర్థం చేసుకోవాలి. ఒకటి లోక జ్ఞానం అయితే రెండోది ఏంటమ్మా? దైవ జ్ఞానము. అజ్ఞానము అంటే ఏ జ్ఞానం? దైవ జ్ఞానం లేకపోవడం అజ్ఞానం. లోక జ్ఞానం ఉండొచ్చు, లోక జ్ఞానం పలు విధాలు, దానికి ఏం కొలతలు కొలమానాలు ఉండవు, రకరకాలు ఉన్నాయి లోక జ్ఞానాలు. అవన్నీ దేవుని యొక్క నిరూపించబడేవి కావు. అర్థమవుతుందా? దేవుని యొద్ద అవి నిరూపించబడేవి కావు, కానీ మనుషులు వాటిని నమ్ముతారు. మనుషులు అలాంటివి చాలా నమ్ముతారు. ఉదాహరణకి ముహూర్తం ఉంది అని మనుషులు నమ్ముతారు. దేవుడు ఒప్పుకుంటాడా దాన్ని? ఒప్పుకోడు. అవసరమైతే దానికోసం మనుషులు పుస్తకాలు కూడా రాసి పెట్టుకుంటారు కదా, ఇది మంచి కాలము ఇది చెడు కాలము అని మనుషులు నమ్ముతారు. కానీ దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? దేవుని జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకంటే అది లోక జ్ఞానం, అది లోక జ్ఞానం. అర్థమవుతుందా? సో ఇలా ప్రపంచంలో చాలా ఉంటాయి. అలాగే కొంతమంది చేయి చూసి భవిష్యత్తు చెప్పేస్తూ ఉంటారు. ఈ గీతలు చూసి, ఈ గీతల్లో భవిష్యత్తు ఉంటుందా? ఉండదు. దేవుడు ఒప్పుకుంటాడా ఈ గీతల్లో భవిష్యత్తు ఉందని? ఒప్పుకోడు. ఎందుకంటే దైవజ్ఞానానికి ఈ గీతల్లో భవిష్యత్తు ఉందనే మాట అంగీకారం కాదు, లోక జ్ఞానానికి అంగీకారం.
సో ఇలా పలు విషయాల్లో లోక జ్ఞానం అనేది మారుతూ ఉండొచ్చు, దేశానికి ఒకలా ఉండొచ్చు, ప్రాంతానికి ఒకలా ఉండొచ్చు, జాతికి ఒకలా ఉండొచ్చు, పలు విధాలుగా పలు రకాలుగా ఉండొచ్చు, అది ఎప్పటికప్పుడు మారుతూ ఉండొచ్చు. కానీ దైవజ్ఞానం చాలా ఖచ్చితమైనది, చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. అది మానవుని హృదయాలకు వెలుగునిచ్చేది. అది వచ్చేంత వరకు కూడా భూమి మీద అజ్ఞానం ఏలుబడి చేసింది. ఆ అజ్ఞానం ఏలుబడి చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఓరకుండెను. ఎందుకు చూచి చూడనట్టుగా ఓరకున్నాడు అంటే, అజ్ఞానం ఉన్నప్పుడు మనుషుల్ని ఏ విధంగా కొలమానం వేస్తాడు, ఏ విధంగా తీర్పు తీరుస్తాడు, ఏ విధంగా వాళ్ళని బుద్ధి చెప్పడానికి వాళ్ళకి ఏం లేదు కాబట్టి సర్లే కన్సిడర్ చేద్దాం, సరిలే తెలియక చేశారని వదిలేద్దాం, ఏం చేశారని తెలియక చేశారని వదిలేద్దాం, కన్సిడర్ చేద్దాం అని చెప్పేసి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఓరకున్నాడు, ఉన్నాడు. అప్పటికి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఇక మీదట నా టెక్స్ట్ బుక్ నా పిల్లల చేతుల్లోనికి వెళ్ళాల్సిందే. అర్థమైందా? ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, హృదయాన్ని అలా వదిలేస్తే దయ్యాల దెబ్బగా మారిపోద్ది. ఎంప్టీ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఖాళీ హృదయం అట దయ్యాల నిలయం అట. సో హృదయాన్ని అలా వదిలేస్తే ఇలాగ పిచ్చిబట్టిపోతారు, ఇలాగ మూర్ఖులైపోతారు, ఇలాగ చెడిపోతారు, భయంకరులుగా మారిపోతారు, భ్రష్టులైపోతారు. కాబట్టి శరీరానికి గట్టిగా తింటున్నారు, శరీరాలు ఎదుగుతున్నాయి. మనిషికి రెండు రూపాలు, ఒకటి బాహ్య రూపం, రెండోది ఆంతర్య రూపం. ఒకటి బాహ్య పురుషుడు, రెండోది ఆంతర్య పురుషుడు. ఈరోజు మనం అద్దం ముందు నిలబడి ఏదైతే చూసుకుంటున్నామో ఇది మనం తిన్న ఆహారానికి ప్రతిరూపం అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇది దేనివల్ల ఇది ఏర్పడింది, దేనివల్ల ఇది ఏర్పడింది చెప్పాలి. మనం తిన్న ఆహారానికి ఇది ప్రతిరూపం అంతే. మనం ఏది తిన్నామో దాన్ని బట్టి ఇదిగో ఇంత అయ్యాం. ఈ లుక్ అంటే ఎలా వచ్చిందంటే మనం తినేదాన్ని బట్టే వస్తుంది. మంచి ఆహారం తినండి, మంచి శరీరాన్ని పొందుకుంటారు. చెడ్డ ఆహారం తింటే శరీరం కూడా ఎలా అయిపోద్ది, చెడ్డగా తయారవుతుంది. అర్థమవుతుందా? దానియేలు గారి దగ్గర వాళ్ళు రాజు భోజనం మేము తినమంటారట. మరి ఏం తింటారంటే శాఖ ధాన్యాదులను ఇచ్చారు. ఆ శాఖ ధాన్యాదులు తిన్నప్పుడట దానియేలు గారి ముఖం ఎలా ఉందట, బా ప్రకాశించిందట. ఇప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు, నట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, వాటర్ తీసుకోండి. మీరు ఎలా ఉంటారట, అప్పుడు వెలిగిపోద్దట ముఖం, తేజస్సుతో ఉంటుందట ఫేస్. అది కాకుండా ఎప్పుడు మసాలాలు, రోడ్డు మీద దొరికే ఫాస్ట్ ఫుడ్లు, ఆ గడ్డి ఈ గడ్డి తింటే ఫేసు బాడీ మొత్తం ఏమైపోద్దట, విషతుల్యం అయిపోయి ఆ కణాలు ఏర్పడి కృంగిపోతారని చెప్తారు. అంటే పైన ఉన్నటువంటి ఈ రూపం ఏదైతే ఉందో ఇది మన ఆహారానికి ప్రతిరూపం. ఈ శరీరము అనేది చిన్నతనంలో ఇంతే ఉంటుంది. పుట్టినప్పుడు ఎంత ఉంటుంది శరీరం, ఇంతే ఉంటుంది. అలా తల్లిపాల దగ్గర మొదలై ఆహారంతో మొదలై తినగా 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 ఇంత అయ్యాం. మనందరి ఆకారాలు ఏమయ్యాయి, డెవలప్ అయ్యాయి. ఈ ఆకారాలన్నీ డెవలప్ అయ్యి మనం ఇంత అయ్యాం, రైట్? సరే, శరీరం బాగానే ఎదుగుతోంది. కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే బాహ్య పురుషుడు బాగా ఎదగాలని ఆయన కోరట్లా. మరేం కోరుతున్నాడు? ఎస్, యువర్ రైట్. ఆంతర్య పురుషుడు ఎదగాలని కోరుతున్నాడు ఆయన. ఆయనకి బాహ్య పురుషుడు ఎదిగితే సంతోషం కాదు. ఏమి ఎదిగితే సంతోషం ఆయనకి? ఆంతర్య పురుషుడు ఎదిగితే సంతోషం. కాబట్టి ఇప్పుడు ఆంతర్య పురుషుడు అజ్ఞానంలో కొట్టుకుంటున్నాడు కాబట్టి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి. శరీరం ఏం చేయాలన్నా కూడా ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచే కదా రావాలి. హృదయమే కదా మూలం అన్నిటికీ కదా. సో హృదయం ఏది చెప్తే శరీరం అది చేస్తుంది. హృదయం ఏది శాసిస్తే శరీరం దాన్ని ఫాలో అవుతుంది. సో కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే, ముందు హృదయానికి భోజనం పెట్టాలి అనుకున్నాడు. హృదయానికి భోజనం పెట్టాలి అనుకుని ఇశ్రాయేలీయులను అప్పటికే అబ్రహాము ద్వారా ఏర్పరచుకున్నాడు కాబట్టి మోషే ద్వారా మొట్టమొదట ఫస్ట్గా అదే స్టార్టింగ్, అప్పటివరకు లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం.
ఆ ఫస్ట్ ఫస్ట్ ఏమిచ్చాడంటే 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. వాటినే తెలుగులో ఏమంటాం, 10 ఆజ్ఞలు అంటాం. స్టార్ట్ చేశాడు ఆయన సబ్జెక్ట్ భూమి మీదకు పంపించడం స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి, తక్కున పరలోకం నుంచి వస్తుంది. దైవజ్ఞానం అది. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? దేవుని యొద్ద నుండి వస్తుంది జ్ఞానం. అందుకే మోషే గారిని పర్వతం మీదకి రమ్మనడం, ఆ పర్వతం మీదకి 10 పలకలు తెచ్చుకోమనడం, రాతి పలకలు తెచ్చుకోమనడం, ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలను చెక్కడం, వాటిని తర్వాత ఇశ్రాయేలుకి తీసుకొచ్చి ఇవ్వడం, ఇవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయాలు. అంటే స్టార్టింగ్ 10 ఆజ్ఞలతో స్టార్ట్ చేశాడు. ఏదో మొట్టమొదట అన్నప్రాసన అన్నప్పుడు బిర్యానీతో స్టార్ట్ చేస్తామా? దేంతో స్టార్ట్ చేస్తాం అన్నప్రాసన? మంచి జాయింట్లు, తొడలో మేక తొడలో కోడి తొడలో తెచ్చి పెడతామా పిల్లడికి, పాపకి? చచ్చిపోతారు. ఫస్ట్ అలాంటి ఫుడ్ పెట్టడానికి వీలు లేదు. అందుకే అన్నప్రాసన అనగానే మొట్టమొదట ఏం చేస్తాం చెప్పండి? చిన్నగా పప్పు లేకపోతే ఏదైనా జావలాగా మెత్తగా చేసేసి, ఈ మధ్య అయితే ఆ ఫ్యారెక్స్లు సిరిలెక్కలు ఏవో వచ్చాయి కదా, ఆ ఫుడ్ అవి ఏవో ఒకటి మెత్తగా చేసి స్పూన్తో లైట్గా, లేదా పాయసం పరమాన్నం ఏదో ఒకటి, అది కూడా గట్టిగా లేకుండా మెత్తగా చేసి పెడతారు పిల్లలకి. స్టార్టింగ్ వాళ్ళకి అందించడానికి ఆహారం అందిస్తున్నాం. అలా టైం పడుతుంది, మొక్కలు కక్కలు తినే టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా అవి కూడా మెత్తగా చేసి అలవాటు చేస్తుంటారు. ఎందుకంటే పళ్ళు చిన్నగా ఉంటాయి కదా, ఇలా పేకలేరు కదా మనకులాగా. సో అలా దేవుడు కూడా హృదయానికి, మానవ హృదయానికి తిండి పెట్టాలనుకున్నప్పుడు ఎన్నింటితో స్టార్ట్ చేశాడట చెప్పండి? ఎన్నింటితో స్టార్ట్ చేశాడు? 10 ఆజ్ఞలతో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి అక్కడితో ఆపేశాడా, కంటిన్యూ చేశాడా? విచిత్రం ఏంటంటే, ఒకరోజు ఒక ఆమె నేను అడిగా, అమ్మ బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయమ్మా అన్నాను. టక్కున 10 ఆజ్ఞలు అంది. నేను నవ్వుకున్నాను. బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మీరు చెప్పండి? 10 ఎన్ని? ఏమి లెక్క పెట్టుకోలేదండి ఇప్పుడు అంటారా? ఎప్పుడు లెక్క పెట్టలేదండి మరి అంటారా? చాలా ఉన్నాయి. అలాగే మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ 10 స్టార్ట్ చేసి నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే, దాదాపుగా 3600 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 3600 సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఈ 10 స్టార్ట్ చేసి. పోనీ అవి అక్కడితో ఆగిపోయాయంటే ఆ తర్వాత ఇస్రాయిలీలకి ఇంకా చాలా ఆజ్ఞలు లైన్ బై లైన్ వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి. అలా వస్తూ 10 కాస్త 100 అయ్యాయి, 1000 అయ్యాయి. మరి మనం ఎక్కడ ఆగిపోయాం చెప్పండి? మనం ఎక్కడ ఆగాం? 10 దగ్గర ఆగాం. విచిత్రం ఏమంటే, ఆ 10 కంటే అడ్వాన్స్గా, ఇంకా అడ్వాన్స్గా క్రొత్త నిబంధనలో యాడ్ అయ్యాయి. అర్థమైందా? అసలు మీరు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో చిన్న వేరియేషన్ మీరు అర్థం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త నిబంధనలో మాట్లాడుతూ అంటారు, నేను మీకు చెప్పినదేమనగా అంటారు. అన్నారా? ఎవరు మాట్లాడరంటే అన్నారా లేదా? నేను మీతో చెప్పినదేమనగా అని ఇదివరకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఏం చేస్తుంటారు ఆయన చెప్పండి? ఏం చేస్తుంటారు? చేంజ్ చేసేస్తుంటారు, మోడిఫై చేస్తుంటారు, అప్డేట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు చూడండి, ఫోన్ అప్డేట్ అయిపోతుంటుంది మనకు తెలియకుండా, అంటే ఆటోమేటిక్ అప్డేట్ పెట్టుకుంటే. లేకపోతే కంపెనీ వాడు అడుగుతుంటాడు, ఇదిగో నీ ఫోన్ సరిగా వర్క్ చేయట్లేదా, అయితే ఏం చేసుకోవాలట, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకో అంటాడు. ఇన్ ద సేమ్ వే, పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి కొన్ని ఆజ్ఞల్ని ప్రభు వచ్చి ఏం చేశారు? అప్డేట్ చేశారు కాలానుగుణంగా. అంటే వాళ్ళ వయస్సు పెరుగుతూ ఉండగా, మనిషి యొక్క జ్ఞానం పెరుగుతూ ఉండగా, దేవుని జ్ఞానం కూడా అప్డేట్ చేస్తూ వచ్చాడు. అంత చక్కగా బైబిల్ పొందికగా వ్రాయబడింది, కాలానుగుణంగా మార్పులు చెందుతూ.
అందుకే కంటికి కన్నట పంటికి పొన్నట. ఎక్కడా? ఓల్డ్ టెస్టమెంట్లో బాగా లాంగ్ లాంగ్ ఎగో కన్ను తీస్తే వీళ్ళు కూడా ఏం చేయొచ్చట? కన్ను తీసేయచ్చు. ఎవరైనా చెయ్యి నరికితే వీళ్ళు కూడా ఏం చేయొచ్చట? చెయ్యి నరికేయచ్చు. ఆ లా ఉండేది వాళ్ళకి ఓల్డ్ టెస్టమెంట్లో. ఆ లాని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? మొత్తం మార్చి పడేశారు. ఇగో కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఇక మీదట అది చెల్లుబాటు కాదు. దాన్ని ఏం చేస్తున్నాను? తీసేస్తున్నాను. ఆ ఆజ్ఞ తీసేస్తున్నాను. దాని బదులుగా దాని ప్లేస్లో మీకు ఇదిగో క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అందుకే నేను మీతో చెప్పునది ఏమనగా, నీ శత్రువును ద్వేషించమన్న మాట కూడా తీసేసి ఆయన ఏమంటాడు? నీ నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అంటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారు మార్పులు చేర్పులు చేయటం క్రొత్త నిబంధనలో చూస్తాం. అంటే పాత నిబంధనలో మొట్టమొదట ఇవ్వబడినటువంటి పదాజ్ఞలు, ఆ తర్వాత ఇస్రాయేలీలకు గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో అమ్మోనీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, ఎబూసీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, ఫిలిస్తీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఇంకా చాలామంది ఇతర ఇతర జనాంగాల వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారట? కేవలం యాకోబు సంతతికి మాత్రమే, అనగా ఇస్రాయేలీలకు మాత్రమే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. ఎవరి ద్వారా ఇచ్చారట? ఎస్, మోషే గారి ద్వారా ఇచ్చారట. అంటే మోషే గారు వచ్చేంత వరకు భూమి మీద ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం అనేది ఉందా? చెప్పండి, ఉందా? లేదు. అందుకే ఆ కాలాలన్నింటినీ కూడా దేవుడు ఏమన్నాడంటే అజ్ఞానకాలము అన్నాడు. ఆ తర్వాత ఆత్మకు ఆహారాన్ని అందించటం మొదలైంది. మోషే గారు మొట్టమొదటి వంట మాస్టరు. దేనికి వంట మాస్టరు? హృదయాహారం పెట్టడానికి, అక్షయాహారం పెట్టడానికి, జీవాహారం పెట్టే మొట్టమొదటి వంట మాస్టర్ ఎవరు? దైవజనుడు, దైవ ప్రవక్త మోజెస్ గారు, మోషే గారు. ఆయన నుండి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయడం మొదలైంది. ఆ రోజుల్లో రాతి పలకలే ఆధారం. ఎందుకంటే ఆ టైంలో నో పేపర్, ఇంకా పేపర్ కనిపెట్టలేదు. రాతి పలకల మీద రాసుకునేవారు. ఇప్పుడు రాతి పలకల మీద రాయాలంటే మొయ్యడానికి ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడు మీరు బైబిల్ చక్కగా తెచ్చేసుకున్నారండి, అదే రాతి పలకల మీద రాసిన బైబిల్ తెచ్చుకోవాలనుకోండి, మీలో చాలామంది ఏం తెచ్చుకోరు? ఇంకా బైబిల్ తెచ్చుకోరు. ఎందుకంటే 25 కేజీలు బస్తా లేపడమే గగనం అయిపోతుంది ఈ రోజుల్లో. అలాంటిది రాతి పలకలు పట్టుకు తిరగాలంటే మన వల్ల అవుతుందా? నాపరాళ్ళ మాదిరి ఉంటాయి, ఏదో టైల్ రాళ్ళలాగా. టైల్ పలకలు ఉన్నాయి కదా కిందన, మీరు కూర్చున్న ఫ్లోర్ మీద ఉన్నవన్నీ టైల్సే కదా, అవి 2 అడుగులు టైల్స్. అలాంటి పలకలు ఉన్నాయనుకోండి, ఈ పలకలే ఒక 10 పలకలు పట్టుకొచ్చేసరికి మన తలప్రాణం తోకొచ్చేస్తుంది. చాలామంది అయితే మొయ్యలేరు కూడా. అలాంటిది ఆ రోజుల్లో గట్టి మనుషులు కదండి. మోషే గారు చనిపోయే టైం కూడా ఆయనకి కన్ను చూపు పవర్ తగ్గలేదట, కాళ్ళల్లో సత్తువ తగ్గలేదట. అలాంటి గట్టి మనుషులళ్ళు ఈ రోజులలోగా కాలుష్యం ఉన్న రోజులు కాదు కదా, కాల్షియం ఉన్న రోజులు. ఇప్పుడు కాల్షియం బదులు ఏమొచ్చింది? కాలుష్యం వచ్చింది, అంతే తేడా. సో అలాంటి గట్టి రోజుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాతి పలకలైనా మోహేస్తారు, ఏమైనా మోహేస్తారు. వాళ్ళు మనల్ని మనం మోసుకోవడమే కష్టమైపోతుంది. రాతి పలకలు మాట పక్కన పెట్టండి. కొంతమంది పాపం మెట్లెక్కలేరు, నడవలేరు, ఎందుకంటే మోకాళ్ళలో ఫెవికాల్ అయిపోయిందట. మోకాళ్ళు ఏమైపోయిందట? ఫెవికాల్ అయిపోయి జిగిరిపోయిందో ఎగిరిపోయిందో అంటున్నారు. సో పాపం నడవడం కూడా కష్టమైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. కానీ ఆ రోజుల్లో చాలా స్ట్రాంగ్ ఉండేవారు, రాతి పలకలు అవి పట్టు తిరిగేవారు, ఆ రాతి పలకల మీద చదువుకునేవారు. ఆ కాలం గడుస్తూ ఉన్న తర్వాత కనిపెట్టబడినవి ఏంటంటే చర్మపు కాగితాలు. ఏంటండి? చర్మపు కాగితాలు. చూడండి, వాటి గురించిన ఎవిడెన్స్ కూడా మనకి బైబిల్లో వ్రాయబడింది. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచిన అంగిని, పుస్తకాలను
ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకొచ్చేయి అంటున్నాడు పౌలు భక్తుడు. అర్థమవుందా? నా పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు తీసుకురా, అలాగే చర్మపు కాగితాలు ఉన్నాయి అవి తీసుకురా. ఏ కాగితాలు? చర్మపు కాగితాలు. చర్మపు కాగితాలు అంటే జంతువులను చంపి వాటి చర్మాన్ని ఒలిచి వాటిని ఎండబెట్టి ఆ ఎండిపోయినటువంటి జంతు చర్మాల మీద అక్షరాలు చెక్కేవారు. అర్థమవుతుందా మీకు? వాటిని చుట్టలుగా చుట్టేవారు. ఆ చుట్టలే పాత ధర్మశాస్త్ర కాలంలో యేసు ప్రభు వారి కాలానికి కూడా వాడబడ్డాయి. ఒకసారి మీరు లూకా సువార్త చూస్తే ఆ చుట్టలను గురించి, లూకా సువార్తలో దాని గురించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూద్దాం. అది లూకా సువార్త 4:16 ఒకసారి చదవండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ప్రవక్త అయిన యెషయా గ్రంథమే ఆయన చేతికి ఇవ్వబడిందట. ఆ గ్రంథంలో ఆయనకి ఇవ్వబడిన భాగం ఏంటంటే చూడండి, 19 ఆ భాగం చదివేసిన తర్వాత 19 ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము ఏం చేశాడట ఇప్పుడు? చుట్టి. గ్రంథాన్ని ఏం చేశాడట? చుట్టి. చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. క్లోజ్ చేశాడా? చుట్టాడా? చుట్టడం అంటే దేన్ని చూడతాం? బైబిల్ని మనం చూడుతున్నావా? ఇప్పుడు చూడుతున్నావా? క్లోజ్ చేసి చెప్పేస్తున్నావా? ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బుక్. బైబిల్ ఈజ్ ఎ బుక్. బట్ అది బుక్ కాదు, అదేంటంటే చర్మపు చుట్ట, గ్రంథపు చుట్ట. కుమ్రాన్ గుహల్లో, ఆ మధ్యకాలంలో కుమ్రాన్ గుహల్లో కొన్ని కుండలు దొరికాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. కుమ్రాన్ కేవ్స్లో పాత రాత ప్రతులు దొరికాయి. ఆ ప్రతులు యెషయా గ్రంథానికి సంబంధించినటువంటి పురాతన రాత ప్రతులు. అవి ఎలా ఉన్నాయంటే ఇదిగో ఇలాగే చుట్టలుగా ఉన్నాయి. ఆ చుట్టలు దొరికాయి కొంతమంది గొర్రెల కాపరులకి. పురావస్తు శాస్త్రవేత్తలు వాటిని పరిశోధన చేసిన తర్వాత ఆశ్చర్యపోయారు. అరే, ఏనాడు యెషయా గ్రంథం? అది క్రీస్తుకు పూర్వం 700 క్రిందట ఉన్నాడు యెషయా అనే ఆయన. ఆనాటి రాత ప్రతులు కుమ్రాన్ గుహల్లో దొరికాయి. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, బైబిల్ చెబుతున్నటువంటి విషయాలు పారదర్శకంగా ఆలోచిస్తే చాలా లోతైన సత్యాలను బైబిల్ బయలుపరిచింది. రాతి పలకల దగ్గర నుంచి మెల్లిగా ఎక్కడ దాకా వచ్చారు ఇల్లు? చర్మపు కాగితాల దాకా వచ్చారు. తర్వాత కాగితం కనిపెట్టారు, పాపిరస్ అనే చెట్టు బెరడు, వాటిని ఒలిచి ఆ బెరళ్ళ మీద రాసేవారట. ఇలా పలు విధాలుగా ఈ మాటల్ని ప్రజలకు అందించడానికి ట్రై చేసేవారు. మన భారతదేశంలో కూడా పూర్వం తాళపత్ర గ్రంథాలు అనేవి ఉండేవి. అంటే తాటాకులు, తాళపత్రాలు అనేవారు వాటిని, ఆ తాటాకుల్ని చక్కగా కట్ చేసి వాటి మీద రాసేవారట. ఎక్కువ కాలం నిల్వ ఆగవవి. చాలా జాగ్రత్తగా భద్రపరచకపోతే అవి ఏమైపోతాయి? ఎండిపోయి, పెళుసైపోయి ఏమైపోతాయి? పొడి పొడి అవుతాయి. సో చర్మపు కాగితాలు కూడా అలాగే, చర్మపు కాగితాలు పురుగు పట్టేస్తాయి, అవి కూడా పాడైపోతాయి. రాతి పలకలు పడ్డాయంటే చాలా ఏమైపోతాయి? విరిగిపోతాయి. చాలా కేర్ఫుల్గా వీటన్నిటినీ భద్రం చేయాలి. ఆ విధంగా ప్రారంభ శతాబ్దంలో కష్టమైనా కూడా దైవజ్ఞానం నేర్చుకోవడానికి, చదువుకోవడానికి చాలా శ్రమ పడ్డారు మన పూర్వకాలమందు ఉన్నటువంటి భక్తులు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, చదవటానికి కష్టమయ్యేటువంటి కాలంలో, అనుకూలమైన పరిస్థితులు లేని దినాలలో వారు దివారాత్రము ధ్యానించారట. దేనిని చెప్పండి? దేనిని? దైవజ్ఞానాన్ని. అజ్ఞానం తొలగించుకోవాలంటే ఏం కావాలి? దైవజ్ఞానం కావాలి. చీకటి పోవాలంటే ఏం రావాలి? హృదయంలోనికి వెలుగు రావాలి. ఆ వెలుగు కొరకు వాళ్ళు దివారాత్రము ధ్యానించారు, చదవటానికి సరైన వెసులుబాటు లేని దినాలలో. ఇప్పట్లో లాగా రాత్రిళ్ళు వాళ్ళకి ఫ్లడ్ లైట్లు, మంచి కరెంటు, మంచి వెలుతురు లేదు.
గుడ్డి దీపాల వెలుతురులో వాళ్ళు చదువుకోవాలి, లేదా కాగడాల వెలుతురులో చదువుకోవాలి. నైట్ అయితే, పగలైతే చదవగలరు. చచ్చిపోతాం రాతి పలకలు మోసుకుని వెళ్ళాలి. ఒక బుక్ బుక్ మొత్తం రాతి పలకల మీద రాయాలంటే చాలా కష్టం. అలా అని ఒకవేళ జంతు చర్మాల మీద రాద్దామన్నా కూడా అవి కూడా ఎలాగుంటాయి, చాలా బరువుగా ఉంటాయి. ఆ చుట్టలు ఏమీ అంత తేలిగ్గా ఉండవు. వాటిని మోయాలన్నా కూడా చాలా కష్టం. ఒక చుట్ట మీద ఒక అధ్యాయం రాయాలంటే ఇంచుమించు 2-3 రోల్స్ కావాలి కదా. మరీ చిన్న అక్షరాలు అయితే కళ్ళకు కనబడవు కదా. ఒక మోస్తరుగా ఉండాలి అక్షరాలు, కనీసం కనబడే విధంగా చదవగలిగే విధంగా ఉండాలి. సో చదవగలిగే విధంగా రాయాలి అంటే ఆ చుట్టలు చాలా భారభరితంగా ఉంటాయి మోయడానికి, ఆ చర్మపు కాగితాలు. అపోస్తలుల కాలం వరకు కూడా ఇదే కొనసాగింది. ఇప్పుడంటే పేపర్ కనిపెట్టబడింది, మన 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 తరంలో మనం ఈజీగా ఉన్నాం. ఈజియెస్ట్ మెథడ్స్ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు, ఈజియెస్ట్ వే వచ్చేసింది ఇప్పుడు. అన్నింటికీ సులభతరమైన పద్ధతులు వచ్చేసాయి. ఆ కాలానికి ఈ కాలానికి అంచనా వేసుకుంటే ఆ కాలం చాలా కష్టతరమైన కాలం. ఆ కష్టతరమైన కాలంలో కూడా మనకంటే గొప్పగా భక్తి చేశారు వాళ్ళు. బైబిల్ గ్రంథంలో కనబడుతున్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ కాలి గోటికి మనం సరిపోయేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా వాళ్ళు భక్తి చేశారు, వాళ్ళ అంత అద్భుతంగా వాళ్ళ విశ్వాస జీవితాన్ని కొనసాగించారు, అంత అద్భుతంగా వాళ్ళు దివారాత్రం ధ్యానించారు, దైవ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి నిరంతరం కష్టపడ్డారు. వాళ్ళు హృదయానికి బలంగా ఏం పెట్టారు, ఆహారం పెట్టారు. దేనికి పెట్టారు ఆహారం? హృదయానికి పెట్టారు. అసలు హృదయానికి ఎందుకు ఆహారం పెట్టాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హృదయానికి ఎందుకు ఆహారం పెట్టాలి అని అంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడెవడు లేడు. కాబట్టి ఆ హృదయమే సకల దరిద్రాలకు మూలం. నువ్వు ఏం చేయాలన్న ఆలోచన ఎక్కడ పుడుతుంది? హృదయంలోనే పుడుతుంది. హృదయం అనగానే చాలామంది ఇటు చూపిస్తారు, ఇది గుండె అంటారు దీన్ని వైద్య పరిభాషలో, లేదా సైన్స్ పరిభాషలో గుండె అంటారు. దీనికి ఆలోచించే గుణం ఉండదు, ఇది కేవలం రక్తాన్ని మాత్రమే సరఫరా చేస్తుంది. కాబట్టి హృదయము గుండె అనేవి సమానార్థాలనివ్వవు బైబిల్ గ్రంథంలో. గుండె శరీరానికి సంబంధించిందిగా బైబిల్ గ్రంథం చెబుతుంది. మరి హృదయం దేనికి సంబంధించిందని బైబిల్ గ్రంథం చెబుతుంది అంటే, ఆత్మకు సంబంధించినది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. హెబ్రీ పత్రిక 4:12 ఒకసారి మీరు గమనిస్తే చూడండి. ఒకసారి హెబ్రీ పత్రిక 4:12 ఏం రాయబడిందో చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను ఆ కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తోంది అన్నాడు. అంటే హృదయం యొక్క తలంపులు ఆలోచనలు, ఎక్కడైతే హృదయం ఉందో, ఏ ఆత్మకైతే దేవుడు హృదయాన్ని ఇచ్చాడో ఆ హృదయంలోనే తలంపులు పుడుతున్నాయి, ఆలోచనలు పుడుతున్నాయి, దేవుని వాక్యం అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కూడా నరుల చెడుతనము చూసినప్పుడట జలప్రలయానికి ముందటి కాలంలో ఆయన హృదయములో నొచ్చుకొనిను అని వ్రాయబడింది. దేవుడికి శరీరం లేదు కదా, ఆయన ఏ రూపంగా ఉన్నారు అప్పటికీ? ఆత్మరూపిగానే కదా ఉన్నారు. ఆత్మరూపిగా ఉన్న ఆయన కూడా హృదయంలో ఏం చేశారట, నొచ్చుకున్నారట. అంటే దాని అర్థం ఏంటి, హృదయము గుండె ఒకటి కావు. గుండె అనేది ఇట్స్ ఎన్ ఆర్గాన్, ఇది శరీరానికి సంబంధించింది. హృదయము అనేది ఆత్మకు సంబంధించింది, అంటే ఆంతర్య పురుషుడికి సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది హృదయం. నీ అంతరంగానికి సంబంధించింది హృదయం. సో ఇప్పుడు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ, యోహాను సువార్త 6:27 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అన్నాడు. బాగా ఆలోచించండి. క్షయమైన ఆహారం అంటే అర్థం ఏంటి, పాడైపోయేది. పాడైపోయే ఆహారం అంటే మన శరీరానికి పెట్టేది, 2-3 రోజులు ఉంటుంది పాడైపోద్ది. అక్షయమైన ఆహారం అంటే ఏంటి, నాశనము లేనిది అని అర్థం. క్షయము అంటే నాశనమయ్యేది, అక్షయము అంటే నాశనము లేనిది. నాశనము లేని ఆహారం ఏదైనా ఉంది అంటే
అది జీవవాక్యం, దేవుని మాట, దేవుని వాక్కు. అది హృదయాలకు బలాన్ని ఇచ్చేది, చీకటిని తొలగించేది, హృదయాన్ని తెప్పరెల్ల చేసేది, మన ఆలోచనలను మార్చేది, మన బ్రతుకుల్ని దిద్దేది, మనల్ని ఉద్ధరించేది, మనల్ని శక్తివంతులుగా చేసేది. గనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారము కొరకు మీరందరూ ఏం చేయాలట? కష్టపడాలి. నెక్స్ట్, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వీటన్నిటినీ చూస్తుంటే దేవుడు చాలా పెద్ద ప్లాన్ వేశాడు. ఆయన చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, మా నా పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి. ఆహారం దేనికి సంబంధించిందే ఉండాలి? హృదయానికి సంబంధించిందే ఉండాలి. ఇప్పుడు దేవుడు ప్రకృతిని చేసినప్పుడే మొత్తం ఆహారాన్ని ఆదాము కాలంలోనే పెట్టేశాడు. ఇప్పటికీ అదే భూమి పండుతోంది మనకి. ఆదాముకు ఏ భూమి అయితే పండిందో మనకు కూడా అదే భూమి పండుతుంది. అబ్రహాం ఏ భూమిని అయితే పండించుకున్నాడో ఇప్పటికీ అవే భూముల్ని పాలస్తీనాలో పండిస్తున్నారు. మన తాత ముత్తాతలు ఏ భూమిని అయితే పండించుకుని భోజనం చేశారో మనం కూడా అదే భూమిని పండించుకుని ఏం చేస్తున్నాం? భోజనం చేస్తున్నాం. అంటే అప్పటికిప్పటికీ తేడా ఏంటంటే కొంచెం సారం తగ్గింది. సారం ఎందుకు తగ్గిందంటే మనం పొల్యూట్ చేసాం కాబట్టి, అలాగే మన పాపాలు అతిక్రమ క్రియలు ఎక్కువయ్యాయి కాబట్టి కొంచెం సారం తగ్గింది. దేవుడు శరీరానికి కావలసిన ఆహారాన్ని ప్రకృతిని చేసినప్పుడే ప్రకృతిలో పెట్టేశాడు, కానీ ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఒకేసారి పెట్టలేదు. మరి ఎలా పెట్టాడట? దఫదఫాలుగా అంచెలంచెలుగా పెట్టుకుంటూ వచ్చారు. అది మెల్లిమెల్లిగా ఆయా కాలాల్లో, ఆయా భక్తుల ద్వారా, ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా తరాలలో ఒక్కో భక్తుడు ఒక్కో పుస్తకాన్ని రాస్తూ, ఒక్కో ప్రవక్త ఒక్కో పుస్తకాన్ని రాస్తూ దాదాపు నేటికి 3600 సంవత్సరాలు అవుతుంది. ఈ బైబిల్ గ్రంథం పరిపూర్ణమై నేటికి 2000 సంవత్సరాలు అవుతుంది. ఈ మొత్తం మీద బైబిల్ గ్రంథం మానవాళికి పరిపూర్ణంగా అందించబడడానికి దాదాపు 1600 సంవత్సరాల కాలం పట్టింది. అంటే క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం అంటే మొదటి శతాబ్దం వరకు కూడా ఈ గ్రంథం పరిపూర్ణమవ్వడానికి దేవుడు తీసుకున్నటువంటి సమయం, దీని కొరకు దేవుడు వాడుకున్నటువంటి భక్తులు ప్రవక్తలు దాదాపు 40 మంది సుమారుగా. వాళ్ళందరినీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వాళ్ళ ద్వారా మనకు అందించినటువంటి జీవ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం, ది బైబిల్. ఇప్పుడు ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఎహెస్కేలు గ్రంథం ఒకసారి చూద్దాం. ఎహెస్కేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి అందరూ చూడాలి. నీకు కనబడిన దాన్ని ఏం చేయమంటున్నాడు? భక్షించంటే అర్థం ఏంటి? వాడుక భాషలో తినేమని అర్థమైందా? రైట్. తర్వాత ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలీల వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఇది ఎహెస్కేలు గారు చూస్తున్నటువంటి దర్శనం. ఎహెస్కేలు గారు చూస్తున్నటువంటి దర్శనంలో ఒక గ్రంథం వచ్చిందట, ఆ గ్రంథాన్ని తినేమని చెప్పారట ప్రభు. ఆ గ్రంథాన్ని తినేసాడట, తినిపించేశాడట. తిన్నప్పుడట ఆ గ్రంథం అతనికి ఎలా ఉంది అంటే, అది ఆహారంగా తీసుకోమన్నప్పుడు అది ఎలా ఉంది అంటే నోటికి తేనె వలె ఎలా ఉందట? మధురంగా ఉంది. దీని అర్థం ఏంటంటే గ్రంథాన్ని తినడం అనేటువంటి ఆ దర్శనం యొక్క అసలైన భావం ఏంటి అంటే, జీవవాక్యం మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తినాలి. దేంతో తినాలి? నోటితోనా? అలాగైతే ఏదో బ్రెడ్ ముంచుకున్నట్టు నీటిలో ముంచుకు బైబిల్ కొరకు తినేమనా? మరేంది, ఎలా తినాలి? అన్నీ నోటితో తినేవి కావు. కొన్ని ఎలా తినాలట? హృదయంతో తినాలి. క్షయమైన ఆహారం నోటితో తింటాం, అక్షయమైన ఆహారం దేంతో తింటాం? హృదయంతో తింటాం. బాగా అర్థం చేసుకోండి, క్షయమైన ఆహారం వెళ్ళడానికి నోరు, అక్షయమైన ఆహారం వెళ్ళడానికి 2 ఆర్గాన్స్ వాడతాం మనం. ఆ 2 ఆర్గాన్స్ ఏంటంటే, 1 కళ్ళు, 2 చెవులు. అందుకే కన్నులుండియు చూడరు, చెవులుండియు వినరంటాడు ఆయన.
నోటితో పెట్టడం కాదు అయింది, ఆయన పనంతా ఈ రెండింటి ద్వారా పెట్టాడు. ఈ రెండు ఆర్గాన్స్ వాడుకున్నాడు ప్రభు. అందుకే ఎన్నో సందర్భాలలో మీరు కన్నులుండియు చూడరు, చెవులుండియు వినరు. ఎందుకంటే జీవాహారం తినాలంటే అది నోటితో అవదు, నోటితో సాధ్యం కాదు. జీవాహారం భౌతికాహారం మాత్రమే నోటితో సాధ్యం. జీవ జలం తాగాలన్నా జీవాహారం తినాలన్నా అది దేంతో సాధ్యం? కళ్ళతోనూ చెవులతోనూ సాధ్యం. ఎందుకంటే కళ్ళు చెవుల నుండి నేరుగా దేనికి వెళ్ళిపోద్ది? హృదయానికి వెళ్ళిపోద్ది. నోటి ద్వారా నేరుగా ఎక్కడికి వెళ్ళిపోద్ది? మనం తినే ఆహారం జీర్ణ వ్యవస్థలోనికి వెళ్ళిపోద్ది. ఇన్ ద సేమ్ వే కళ్ళు చెవుల ద్వారా మనం తీసుకునే అక్షయ ఆహారం నేరుగా ఎక్కడికి వెళ్ళిపోద్ది? హృదయంలోనికి వెళ్ళిపోద్ది. అలా హృదయానికి ఆహారం ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. కనుకనే క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. నా కుమారుడా, నువ్వు దాన్ని తినే, భుజించు అన్నాడు. అందుకే దావీదు భక్తుడు కూడా అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అంతరంగంలో ఉంటాడు. దట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ వర్డ్, దట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఎ స్పిరిచువల్ స్టేట్మెంట్ కంప్లీట్లీ. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అది ఆత్మ సంబంధమైన సంగతి తప్ప శరీర సంబంధమైన సంగతి కాదు. దేవుని వాక్యం దివారాత్రం ధ్యానిస్తే నీటి కాలువల యోరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అనగానే మీరు దాన్ని దేనికి అప్లై చేసుకుంటారంటే, అంటే దేవుని వాక్యం బాగా చదువుకుంటే మేము కారులో తిరుగుతాం, బిల్డింగ్లు కట్టుకుంటాం, ఎకరాలు ఎకరాలు పొలం కొనుక్కుంటాం, వెండి బంగారం ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు పదవులు చదువులు అబ్బో మాకు తిరుగుండదు అనుకుంటారేమో. అది కేవలం బాహ్య సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే. కానీ దేవుడు మాట్లాడుతున్న ఆశీర్వాదం ఏంటి అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన దీవెన. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన దీవెన క్షయమయ్యే శరీరం కంటే కూడా అక్షయమయ్యే నిత్య జీవితానికి సంబంధించింది. ఎందుకంటే మన్నైనది వెనుకటి వల్ల ఏమైపోద్ది? మన అయిపోద్ది. మన కారు మనతో పరలోకి రాదు, మన బిల్డింగ్ మనతో పరలోకి రాదు, మన పొలాలు మనతో పరలోకి రావు, మన స్థలాలు మనతో పరలోకి రావు. మనం ఇష్టపడి చేయించుకున్న ఖజానా జ్యువెలర్స్ లేకపోతే గుండైన జ్యువెలర్స్ ఉంటాయి కదా, ఈ జ్యువెలర్స్ ఏవి మనతో పాటు ఎక్కడికి రావు? పరలోకానికి రావు. మనతో వచ్చేది ఏంటంటే ఆత్మగా వెళ్ళిపోతాం మనం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి మనతో వస్తాయి. కాబట్టి అక్కడ వ్రాయబడిన మాట ఫిజికల్ స్టేట్మెంట్గా దయచేసి తీసుకోవద్దు. దాన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు మీరు అందరూ? ఎస్, ఆత్మ సంబంధమైనదిగానే తీసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంగానే అర్థం చేసుకోవాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అంటే ఈ ఫలాలలో కేవలం శరీర సంబంధమైనవే కాదు, ఆత్మ ఫలము మీ అందరికీ తెలుసు కదా. అన్నిటికంటే శ్రేష్టమైన ఫలాలు ఏవి? శరీర సంబంధమైన ఫలాలా ఆత్మఫలాలా కదా. సో ఆత్మఫలము తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అనగానే పరిశుద్ధాత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అర్థమైందా? పరిశుద్ధాత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా మనం ఏం చూసుకుంటామంటే భౌతికంగా ఎంత దిగని చూసుకుంటాం, కానీ ఆత్మీయంగా ఎంత దిగం ఎప్పుడు చూసుకోం. అంతేనా? అప్పుడప్పుడు మనం హైట్ చూసుకోవడానికి ఇష్టపడతాం, ఎంత ఉన్నానో కొలుచుకుంటాం, గోడ దగ్గర నిలబడి గీత పెట్టి మరీ కొలుచుకుంటాం. వెయిట్ చూసుకోవడానికి ఇష్టపడతాం, ఎంత బరువు ఉన్నామో చూసుకుంటాం. అందం చూసుకోవడానికి ఇష్టపడతాం, అద్దం ముందు నిలబడి కలర్ ఎలా ఉన్నావా, ఫేస్ ఎలా ఉంది, ఎంత అందంగా ఉన్నాను, హెయిర్ ఎలా ఉంది, లిప్స్ ఎలా ఉన్నాయి, ఐస్ ఎలా ఉన్నాయి, బాడీ మొత్తం ఎలా ఉంది, అద్దం ముందు చూసుకుని చాలా సంతోషిస్తాం, మురిసిపోతాం కొంచెం అందంగా ఉంటే మనం కదా. ఇవన్నీ చూసుకోవడానికి ఇష్టపడతాం. అలాగే మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడానికి ఇష్టపడతాం, చెక్ చేసుకుంటాం అప్పుడప్పుడు, ఎంత ఉంది, ఎన్ని లక్షలు ఉన్నాయి, క్యాష్ ఎంత ఉంది, ఎంత దాచావు, ఎన్ని భూములు ఉన్నాయి. ఒక్కొక్కసారి అవన్నీ తలుచుకుంటూ కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా నన్ను మించిన వాళ్ళు లేడనుకుంటాం నెబుకద్నెజర్లాగా కదా. సో ఇవన్నీ చూసుకోవడానికి ఇష్టపడతాను తప్ప అసలైంది చూసుకోవడానికి ఇష్టపడవు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇవేవి నీతో రావు. వస్తాయా? ఎవరిని ఉన్నారేంటి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా. మనం చచ్చిపోయిన తర్వాత ఇవేవి మనతో రావు, కానీ వీటిని ఎక్కువ చూసుకుంటాం మనం. కానీ అసలైంది చూసుకోవట్లేదు. అసలైంది ఏంటంటే అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉన్నాడు. పౌలు భక్తుడు అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. మన ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడు? స్పిరిచువల్గా నువ్వు ఎంత ఎదిగావు చెప్పు. స్పిరిచువల్గా మనం ఎంత ఎదిగాం, స్పిరిచువల్గా మనం ఎంత నేర్చుకున్నాం. మన హృదయాలు
ఎంత బలంగా ఉన్నాయి, దేవునికి మనం ఎంత దగ్గరగా ఉన్నాం, దేవునితో మన సహవాసం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన భక్తి జీవితం ఎలా ఉంది. ఇన్నాళ్ళుగా దేవునిలో ఎదుగుతున్నామని చెప్పుకుంటున్నాం కదా, మనల్ని మనం మోసం చేసుకోకుండా మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఆత్మఫలము అనేది మన బ్రతుకులో కనబడుతుందా, కనీసం ఒక పండైనా మన చెట్టుకి కాసిందా. ఏమిటి చెప్పండి ఆత్మఫలాలు చెప్పండి తొందర తొందరగా. అందరు కలిపి చదివేశారు గుంపులో గోవిందేలాగా, ఒకటి తప్పు చెప్పినా పర్లేదు ఇంకా అంతే కదా, ఒక్కొక్కరు చెప్తే బండి ఆగిపోద్ది. ఇంకా అందరం కలిపి గుంపులో గోవిందం అలా అడగడగడగడ చదువుకుంటూ పోతున్నాం కాబట్టి అక్కడక్కడ నోరు ఎలా మనం మెదిపితే చాలు. సరే మొత్తం మీద ఎలా అయితేనో మనకు అర్థమైపోయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 9 కనబడతాయి, ఇంకా ఉంటాయి. అక్కడ 9 చెప్పాడు కానీ ఇంకా చాలా ఉంటాయి. పేతురు రాసిన పత్రికలో, యాకోబు పత్రికలో కొన్ని కొన్ని యాడ్ అవుతాయి. అందులో జాలి, కనికరం, ఇంకా చాలా ఉంటాయి. పేతురు గారు కూడా ఇంకొన్ని చెప్తారు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఫలాలే, ఇవన్నీ ఆత్మీయమైనవే. సో ఇందులో మనం ఎన్ని సంపాదించామని చెప్పండి ఇప్పుడు. ఒక ఆవిడట పెళ్లి టైంలో బాధపడుతుందట. ఏంటంటే 2 చెవిలీలు ఉన్నాయి, మెళ్ళో నెక్లెస్ కూడా ఉంది, ఇక్కడ ఏదో దండకం ఉంటుందట, అదేంటో మరి అరవంకమో ఏదో అంటారట దాన్ని, అది లేదు. తర్వాత చేతికి ఒక బ్రాస్లెట్ లేదు, నేను అనుకున్న ఉంగరం లేదు, పెళ్లి టైం దగ్గరికి వచ్చేసింది అని బాధపడుతుందట పెళ్లి కూతురు. తర్వాత నడుముకు వడ్డానం ఒకటి తక్కువైంది. ఇవన్నీ ఉంటే అబ్బా పెళ్ళి ఇంకా జబర్దస్త్గా జరిగేది, ఆ టైంలో మహా రిచ్గా కూర్చుని ఉండేదాన్ని. అక్కడ జీవితంలో జరిగే అత్యంత ప్రాశస్త్యమైన ఘట్టం ఇది, ఇలాంటి ఘట్టానికి నవి నాకు ఇవి తక్కువైపోయాయి అని బాధపడుతుందట పెళ్లి కూతురు. మరి ఇక్కడున్న పెళ్లి కూతురు దేనికోసం బాధపడాలి? వరుడు రాబోతున్నాడు, వరుడు కోసం వధువు ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఏ అలంకరించుకుని సిద్ధంగా ఉండాలి? వరుడు ఏ అలంకారం చూస్తాడు? నీ చీర ఎలా ఉందో చూస్తాడా వరుడు? నువ్వు ఎంత కాస్ట్లీ చీర కట్టావు, ఏ పట్టు కట్టావు, ఏ వర్క్ శారీ కట్టావు, దాని మీద ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నీ ఐబ్రోస్ షేప్ ఎలా ఉంది, లిప్స్టిక్ వేసావా లేదా, పెయింట్ పూసావా లేదా, క్రీము రాసావా లేదా, పార్లర్కి వెళ్ళావా లేదా, లేకపోతే నీ షర్ట్ ఎలా ఉంది, నీ ప్యాంట్ ఎలా ఉంది, నీ మీసం ఎలా ఉంది, నీ గడ్డం ఎలా ఉంది, నీ జుట్టు ఎలా ఉంది, నీకు 6 పలకల దేహం, 9 పలకల దేహం ఉందా లేదా, ఇవన్నీ మన వరుడు చూస్తాడా? మరి ఏం చూస్తాడు చెప్పండి మన వరుడు? ఏం చూస్తాడు? ఒకసారి దైవగ్రంథాన్ని ఒకసారి పరిశీలన దృక్పథంతో చూద్దాం ప్రియమైన దేవుని సంగమా. ఒకసారి చూద్దాం ఆయన ఏం చూస్తాడో, ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16:7. సమూయేలు మొదటి గ్రంథం 16 అందరూ తీయాలి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసి వేసి ఉన్నాను, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇప్పుడు అర్థమైందా హృదయానికి ఫుడ్ ఎందుకు పెట్టాడు? ఇప్పుడు అర్థమైందా హృదయానికి ఆహారం ఎందుకు ఇచ్చాడు, జీవాహారం? ఎస్, రేపొద్దున నిన్ను నన్ను నిత్య జీవనంలో చేర్చుకోవడానికి నీ ఉద్యోగం అయిన చూడ్డు, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయిన చూడ్డు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా చూడ్డు, నువ్వు ఎన్ని కోట్లు కష్టపడి సంపాదించావైనా చూడ్డు, నువ్వు ఎంత కష్టపడి చదువుకుని ఎంత ఎత్తుకెదిగిపోయావు అనేది అయినా చూడ్డు, నీ పలుకుబడి చూడ్డు, నీ పదవి చూడ్డు, నీ క్యాపబిలిటీ చూడ్డు, ఏమీ చూడ్డు. పై రూపాన్ని యెహోవా, చెప్పండి చెప్పండి అందరూ, పై రూపాన్ని యెహోవా లక్ష్య పెట్టడు. ప్రభువా నేను చర్చికి ఫార్చ్యూనర్ కారులో వచ్చేంతగా నన్ను దీవించావు ప్రభువా అంటే ఆయన అంటాడు నువ్వు నడుచుకుని వచ్చినా నాకు ఇబ్బంది ఏమి లేదంటాడు. అంతే కదా, ఇప్పుడు నువ్వు చర్చికి ఎలా వచ్చావనేది చూస్తాడా, వచ్చావా లేదనేది చూస్తాడా? అంతే కదా, నువ్వు ఫార్చ్యూనర్ కారులో వచ్చావా ఆటోలో వచ్చేసావా ఆయనకు అనవసరం.
ఎందులో వచ్చాయని చూడండి. అసలు ఆయన వచ్చావా లేదా అంతే, అసలు ఎందుకు వచ్చావనే చూస్తాడు. మళ్ళీ వచ్చానంటే ఎందుకు వచ్చావు? కొన్ని కొంతమంది వస్తారు కానీ వారు పెదవులతో గణపరుస్తారు కానీ హృదయం ఎలా ఉంటుందట, దూరంగా ఉంటుందట. మళ్ళీ అది కూడా చూస్తాడు ఆయన. సో ఇప్పుడు ఆయన లక్ష్య పెట్టేది ఏంటంటే హృదయాన్ని. వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు, ఒక్కొక్కడు మంచి దేహదారుఢ్యంతో బలంగా ఉన్నారు. సమూయేలు గారు కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. అయిపోయి ఏలియాబు దగ్గరికి వెళ్ళి ఈయనే రాజుగా ఉండడానికి కటౌట్ చూస్తే అర్థమైపోతుంది, నూనె పోసేద్దామని రెడీ అయిపోతున్నాడట. ఎవరి మీద? పెద్దోడి మీద. మంచి దిట్టంగా ఉన్నాడు కుర్రాడు, రాజుకు ఉండాల్సినటువంటి కటౌట్ ఉంది ఇక్కడ అని వేసేద్దాం అనుకున్నాడట. కానీ దేవుడు అన్నాడట, సమూయేలు ఆగు ఆగు, అతనిని నేను త్రోసివేసి ఉన్నాను. నేను లక్ష్య పెట్టల. మరి ఎవరు కావాలి నీకంటే? ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు చిన్నోడు. పిలిపించండి పిలిపించండి. ఇంకెవరన్నా ఉన్నారా బాబు నీకు అంటే? ఇంకోడున్నాడయ్యో, గుర్తుకోలేడా నీకు అంటే? వాడు బాగా పేలుకుంటాడండి పెద్ద, లెక్కల్లో మనిషి కాదండి. గుర్తుపెట్టుకోండి, మనం లెక్కల్లో మనుషులం కాకపోవచ్చు, మనుషులకి ఒక్కసారి దేవుని లెక్కల్లో పడ్డామంటే వీళ్ళందరికీ చుక్కలు చూపించే స్థాయికి నేను తీసుకెళ్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుష్యులు లక్ష్య పెట్టని వారిని కూడా దేవుడేం చేస్తాడు? లక్ష్య పెడతాడు. మనుష్యులు తృణీకరించిన వారిని తీసుకొచ్చి ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేయగలడు. తృణీకరింపబడిన దావీదును తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అసలు ఎక్కడ పేరు కూడా వినబడదు అప్పటి వరకు. సమూయేలు అడగాలి మళ్ళీ, బాబు ఇంకెవరన్నా ఉన్నారా, అయిపోయారా అని సమూయేలు అడిగితే గుర్తొచ్చాడట. బా, ఫ్యామిలీలో ఎంత విలువ ఉందో చూడండి ఆయనకి. ఫ్యామిలీలో ఎంత విలువ ఉందో చూడండి. సమూయేలు అడిగితే తప్ప ఇంట్లో వాళ్ళకి ఎవరో ఎవరు గుర్తులేరు. దావీదు గుర్తుకోలేడు. ఇప్పుడు నీ కుమారులందరినీ నిలబెట్టన్నప్పుడు మరి దావీదును కూడా పిలిపించాలా వద్దా? ఆయన కూడా కుమారుడే కదా, యెషయి కుమారుడు, పిలిపించాలి. కానీ పిలిపించలా అంటే దాని అర్థమేంటి? ఏడిచావులే, నీకు రాజే అంత సీన్ లేదులే కానీ వెళ్ళి గొర్రెలు కాసుకుని రా అని ఉంటారు వాళ్ళ అన్నయ్యలు. వెళ్ళి గొర్రెలు కాసుకుని రా, యుద్ధం దగ్గర కూడా అలాగే అన్నారు. అడుగుతుంటే ఆ గొర్రెలన్నీ ఎవడికి వదిలొచ్చావు బాబో అని చెప్పి తిట్టి పంపించేస్తారు. అంటే అంత చీప్గా చూశారు. మనుష్యులు లక్ష్య పెట్టలేదు, కానీ ఎవరు లక్ష్య పెట్టారు? దేవుడు లక్ష్య పెట్టాడు. ఏం చూశారు మనుషులు? పైరూపాన్ని చూశారు. దేవుడు ఏం చూశాడు? హృదయాన్ని చూశాడు. ఇప్పుడు మీ విషయంలో కూడా దేవుడు ఏం చూస్తాడో తెలుసా? తెలుసా? దేవుని సన్నిధికి వస్తూ వస్తూ మంచి మంచి అలంకారంతో వచ్చాను అనుకుంటున్నామేమో, అది ఆయన చోటు. దేవుని సన్నిధికి వచ్చాను అసలు ఏ అలంకారం లేకుండా వచ్చాను అనుకుంటున్నామేమో, దేవుడు అది కూడా చోటు. దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా నువ్వు ఎక్కడున్నా ఆయన నేరుగా చూసేసేది దేన్ని అంటే, ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త చూడలేకపోయింది, ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు కనిపెట్టలేనిది కేవలం దేవుడు ఒక్కడే చూడగలడు. ఇక ఎవరు ఎవరు ఈ భూమి మీద నరమాత్రుడు అన్నవాడు ఎవడు దాన్ని కనిపెట్టనైనా కనిపెట్టలేడు. అంతెందుకు? నీ కౌగిట్లో ఉన్న భార్యకు కూడా భర్త హృదయం గురించి తెలీదు, భర్తకు కూడా భార్య హృదయం గురించి తెలీదు, పిల్లలకు కూడా తల్లిదండ్రుల హృదయాల గురించి తెలీదు, తల్లిదండ్రులకు కూడా పిల్లల హృదయంలో ఏమనుకుంటున్నారో తెలీదు. కానీ గ్రంథం ఒక మాట చెబుతోంది, చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8:39-40. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక, అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏంటట? ఏ మనిషి అట? ఏ మనిషి? ప్రతీ మనిషి. అంటే ఇక్కడ ఇంతమంది మనం మనుషులు ఉన్నాం, ఇంతమంది ఉన్నాం ఇక్కడ. మనందరి హృదయాలు ఎవరికి తెలుసు చెప్పండి? మనందరి హృదయాలు ఎవరికి తెలుసు? ప్రభుకు తెలుసు. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమును క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిట వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు
చేయము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు అండర్లైన్ దట్ వర్డ్ ఏమంటున్నాడు ఏమంటున్నాడు నరపుత్రులందరి హృదయాలు నువ్వు మాత్రమే తెలుసుకొని ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా సరే పైరూపాన్ని చూడగలరేమో కేవలం పైరూపాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోగలరేమో పైరూపాన్ని గురించి మాత్రమే తెలుసుకోగలరేమో గానీ లోపలి హృదయాన్ని గురించి తెలుసుకోగలిగే ఏకైక శక్తి దైవశక్తి కాబట్టి ఆ దైవశక్తికి మనం చాలా విలువ ఇవ్వాలి ఆ దైవశక్తి ఎప్పుడెప్పుడు మన హృదయాలు పరీక్షిస్తాడో తెలుసా ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతాను జాగ్రత్తగా వినండి మీరు నిద్రపోతున్నారండి నిద్రపోతుంటే మీ ప్రపంచం ఏమైపోయినట్టో తెలుసా స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టే నిద్రలో మన ప్రపంచం మనతో పాటు ఏమైపోద్ది స్విచ్ ఆఫ్ అయిపోద్ది మరలా ఉదయం లేచేంత వరకు స్విచ్ ఆన్ అవ్వదు ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్ రైట్ పొద్దున లేచేంత వరకు భర్త భార్య పిల్లలు ప్రపంచం పదవులు చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఇల్లు కనీసం ఏమీ గుర్తుండో నిద్రపోతున్నప్పుడు మనం చచ్చిన శవాలతో సమానం అవునా కాదా అవునా కాదా నిద్రపోతున్నప్పుడు మనం కూడా శవాలతో సమానం ఒక శవం ఎలా అయితే పడుకుంటుందో నిద్రలో మనం కూడా అలాగే ఉంటాం అంటే నిద్రపోతున్నప్పుడు మన కాన్షియస్నెస్ అనేది ఏమైపోతుంది పోతుంది కానీ మన సబ్కాన్షియస్ మైండ్ అనేది వర్క్లో ఉంటుంది వర్కింగ్లోనే ఉంటుంది కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి కాన్షియస్ మైండ్ ఇప్పుడు ఆన్లో ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది నిద్రలో కూడా ఆన్లో ఉంటుంది అలాంటి శక్తివంతమైన హృదయం ఉంది మానవుని దగ్గర ఆ శక్తివంతమైన హృదయాన్ని పరీక్షించేవాడే దేవుడు ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనం కీర్తన 17:3 ఏముంది అక్కడ రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించితివి దేన్నట దేన్నట శరీరాన్న హృదయాన్న చెప్పండి శరీరాన్న హృదయాన్న హృదయాన్ని రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నీవు నా హృదయాన్ని పరిశీలించితివి అంటున్నాడు అంటే దేవుడు నీ పైరూపాన్ని చూడ్డు నువ్వు ముసుగేసుకున్నావా లేదా లేకపోతే తెల్ల బట్టలు వేసుకున్నావా లేకపోతే నల్ల బట్టలు వేసుకున్నావా ఇంకో రకం బట్టలు వేసుకున్నావా ఎలాంటివి ఎలా ఉన్నావు నువ్వు నువ్వు ఏ రకంగా భక్తి చేస్తున్నావు ఇవన్నీ ఆయన పైరూపాన్ని చూసి డిసైడ్ చేయడు దేన్ని చూసి డిసైడ్ చేస్తాడు ఎస్ నీ హృదయాన్ని చూసి డిసైడ్ చేస్తాడు మన మేకప్లతో మనుషుల్ని మోసం చేయగలమేమో కానీ మన మేకప్తో సృష్టికర్తను మోసం చేయలేం ఇప్పుడు భక్తుడు అనగానే మన మేకప్ చూసి కొంతమంది ఆ భక్తులను అనుకుంటారు చాలామంది మేకప్లు చూసి మనం ఏమనుకుంటాం భక్తులను అనుకుంటాం ఆయా మతాల్లో రకరకాల మేకప్లు ఉంటాయి ఒక్కో మతం వారు ఒక డ్రెస్ కోడ్ కలిగి ఉంటారు ఈ డ్రెస్ కోడ్లు వేసుకున్న వాళ్ళందరూ భక్తులనేటి కాదు కదా లోపల అంతరంగం ఎలా ఉందనే చూడాలి పైకి బాగానే కనబడొచ్చు కానీ లోపల ఉగ్రవాద భావజాలం ఉండొచ్చు పైకి బాగానే కనబడొచ్చు లేక లోపల ఒక నరహంతక భావజాలం ఉండొచ్చు పైకి బాగానే కనబడొచ్చు లోపల ఒక స్వార్థపూరితమైన భావజాలంతో బ్రతుకుతుండొచ్చు సో అలాంటి భావజాలం ఉన్నప్పుడు మరి మన పైరూపాన్ని చూసి మనం మోసపోతాం దేవుడు మోసపోతాడా మోసపోడు రాత్రివేళ నువ్వు నిద్రిస్తున్నప్పుడు అంటున్నాడు చూడండి అక్కడ అదే మాట రాయబడింది రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచన కానరాలేదు అంటే వైద్యుడి దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఎలాగైతే మనందరికీ స్కానింగ్లు చేస్తారో స్కానింగ్ చేసి ఎలాగైతే మన లోపల ఉన్నటువంటి జబ్బు బయటపడిపోద్దో ఇన్ ద సేమ్ వే దేవుడు మన హృదయాన్ని పరీక్షించినప్పుడు మన హృదయంలో ఉన్న జబ్బు కూడా ఏమైపోద్ది చెప్పండి ఏమైపోద్ది ఆయనకి బయటపడిపోద్ది మనకి ఏ రోగం ఉందో మనకు తెలుస్తుందా డాక్టర్ గారికి తెలుస్తుందా డాక్టర్ గారికి తెలుస్తుంది కదా ఇన్ ద సేమ్ వే నీకు నాకు హృదయాంతరాలలో ఏ రోగాలు ఉన్నాయో ఆత్మ సంబంధమైన రోగాలు రెండు రోగాలు ఒకటి శరీర సంబంధమైన రోగాలు రెండోది ఆత్మ సంబంధమైన రోగాలు ఈ ఆత్మ సంబంధమైన రోగాల గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతుంటారు షాక్ అవుతాం ప్రపంచంలో చాలామంది మానసిక శాస్త్రవేత్తలు చెప్పకముందే మానసిక శాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్కి తెలియని సంగతులు ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు ఒకసారి మీరు చూడండి మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఆత్మ రోగాల గురించి ఆయన అనర్గళంగా మాట్లాడుతుంటే ఆనాటి శాస్త్రులు పరిసయ్యుల ప్రపంచం ఆశ్చర్యచకితులైపోయారు
అసలు ఏంటి ఈయనకున్న జ్ఞానం, ఏంటి ఈయనకున్నటువంటి క్యాపబిలిటీ, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఇంత సబ్జెక్టు ఇంత నాలెడ్జ్ ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, వడ్లవాణి కుమారుడు కదా అనుకున్నారు. కానీ చూడండి ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఆత్మ రోగాల గురించిన యేసుక్రీస్తు ప్రభు వారి విశ్లేషణ చూడండి. చెప్తున్నాడు మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళినవి, మనుష్యుని లోపల నుంచి అంటే ఏంటి, లోపల నుంచి బయలువెళ్ళావంటే ఎక్కడి నుంచి అంటే చూడండి, మనుష్యుల హృదయంలో నుండి అన్నాడు క్లియర్గా. ఎక్కడి నుంచి అమ్మా, హృదయంలో నుండి అంటే ఆత్మ రోగాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆత్మ రోగాలు, శరీర రోగాల గురించి మనకు బాగా తెలుసు, జ్వరం అంటాం, క్యాన్సర్ అంటాం, ఎయిడ్స్ అంటాం, లేదా ఇంకా రకరకాల, మొన్న మధ్య కరోనా అన్నాం, ఇంకా రకరకాలు చెప్తాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మరోగాల గురించి, శరీర రోగాల గురించి కాదు, ఆత్మరోగం గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని ఉన్నాయి చూడండి ఆత్మరోగాలు, అక్కడ దురాలోచనలు కనబడతాయి మనిషికి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని, నేను ఇక్కడ కూర్చొని దురాలోచనలు చేస్తున్నామండి, ఎవరన్నా పసిగట్టగలరేటి, పోలీసులు కూడా పసిగట్టలేరు. బాంబు పెట్టాక పోలీసులు పట్టుకుంటారు, పెట్టాలనుకునేవాడిని పట్టుకోగలరేటి, పెట్టాలనుకునేవాడిని పట్టుకోగలరా పోలీసులు, మరి ఎవరిని పట్టుకుంటారు, పెట్టినోడిని పట్టుకుంటారు. దొంగతనం చెయ్యాలనుకునేవాడిని పోలీసులు పట్టుకోగలరా, మరి ఎవరిని పట్టుకుంటారు, చేశాక పట్టుకుంటారు. చంపాలి అన్న ఆలోచన పుట్టగానే పోలీసులు పట్టుకోగలరా, పట్టుకోలేరు. మరి ఎప్పుడు పట్టుకుంటారు, చంపాక హంతకుడని చెప్పి పట్టుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు పట్టుకుంటాడంటే, నువ్వు నీ మైండ్లో ఆలోచన పుడుతున్నప్పుడే పట్టుకుని ఆయన అంటున్నాడు, నాయన నీ హృదయానికి ఉన్న జబ్బు తగ్గించుకో, ఆటోమేటిక్గా శరీరంలోనికి ఆ జబ్బు కనబడకుండా పోతుంది. చంపాలన్న ఆలోచన చచ్చిపోతే చంపడం అనేది చచ్చిపోద్ది, వ్యభిచరించాలన్న ఆలోచన చచ్చిపోతే వ్యభిచరించాలి అనేది, వ్యభిచారం అనేది చచ్చిపోద్ది కదా. నరహత్య చేయాలన్న ఆలోచన చచ్చిపోతే నరహత్య అనేది చచ్చిపోద్ది. అంటే ఫస్ట్ మందు ఎక్కడ పడాలి, ఎక్కడ పడాలి, హృదయానికి పడాలి మందు. జ్వరం వచ్చిందండి, పారాసెటమాల్ ట్యాబ్లెట్ జేబులో పెట్టుకు కాకినాడ అంతా తిరుగుతున్నారనుకో, పొద్దునకి తగ్గిపోద్ది. మరి ఏం చేయాలి, పారాసెటమాల్ డోలో 650 ఎక్కడ పడాలి, అది కడుపులో పడాలి. కడుపులో పడితేనే కదా మీ రోగం తగ్గేది. ఇన్ ద సేమ్ వే మన బ్రతుకులు మారాలి అంటే ముందు మన హృదయాలు మారాలి, మందు హృదయాలలో పడాలి. ఆ హృదయాలకు మందే దేవుని వాక్యం. అందుకే మోషే ద్వారా ఈ మందు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ మందు ఇవ్వడం ప్రారంభించి నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ రోగాల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ అవే చదువుకుని ముగించుకుందాం. నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, తర్వాత ఇంకేమున్నాయట, చెడుతనాలు, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలువెళ్ళి మనిషిని ఏం చేస్తున్నాయి, పాపిగా మారుస్తున్నాయి, అపవిత్రుడిగా మారుస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ, నీ అంతరంగంలో నుంచి వస్తున్నాయి, నీ హృదయంలో నుంచి వస్తున్నాయి. నీ హృదయం చెడిపోతే నీ క్రియలు చెడిపోతాయి, నీ హృదయం బాగుంటే నీ క్రియలు బాగుంటాయి. కాబట్టి మందు హృదయానికి వేయమన్నాడు. హృదయానికి మందు వేయకుండా శరీరానికి ఎన్ని మందులు వేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక మాట చెప్తాను ముగించే ముందు, చాలామంది బైబిల్ తల కింద పెట్టి పడుకుంటారట. మీలో ఎంతమందికి అలవాటు దయచేసి చేయి చూపించగలరా, పర్లేదు ఏం బాదు, మిమ్మల్ని ఏం జైల్లో పెట్టం, చూపించగలరా. నేను చాలాసార్లు తల కింద పెట్టి పడుకుంటాను అన్నవాళ్ళు ప్లీజ్ చెప్పండి అమ్మా, భయం ఎందుకు, అది ఒక ఆయన, ఇంకా ఇంకెవరు రెండు, ఇంకా త్వరగా టైం లేదు నాకు, మీరా పెట్టుకోరా, ఎప్పుడు పెట్టుకోరా, పెట్టుకుంటా మరి ఇంకెందుకు అలా కూర్చొని. ఇప్పుడు నేను తీసుకెళ్ళాను జైల్లో పెడతావా, పెట్టం కదా, చెప్తున్నాను వినండి. బైబిల్ తల కింద పెట్టు పడుకోవడం ఎలాంటిది అంటే బిర్యానీ ప్యాకెట్ పొట్ట కింద పెట్టు పడుకోవడం లాంటిది. రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ కొనుక్కు తెచ్చుకున్నారు, వేడివేడి బిర్యానీ కాకినాడలో ఎక్కడో ది బెస్ట్ రెస్టారెంట్లో తెచ్చుకొని పొట్ట కింద పెట్టుకు పడుకున్నారు అనుకోండి, రాత్రి అంతా ఆ బిర్యానీ అలా పొట్టలోంచి కడుపులోకి వెళ్ళిపోద్ది, ఆ ప్యాకెట్లో నుంచి వెళ్ళిపోయి పొట్ట నిండిపోయి మీకు శక్తి వస్తుందా, మరి ఏం చేయాలి దాన్ని, పొట్ట కింద పెట్టు పడుకోవాలా, బిర్యానీ ప్యాకెట్ తినాలా, చెప్పండి ఏం చేయాలి, తినాలి కదా. ఇన్ ద సేమ్ వే బైబిల్ మీరు తల కింద పెట్టి పడుకోవడం వల్ల మీకు ఏమొస్తుంది, ఏమొస్తుంది, మీ పిచ్చి మీ వెర్రి తప్ప ఏమీ రాదు.
బైబిల్ తల కింద పెట్టి పడుకోవడం వల్ల బైబిల్ నలిగిపోద్ది, దానికి ఉన్నటువంటి క్వాలిటీ లైఫ్ తగ్గిపోద్ది, మళ్ళీ ఇంకో కొత్త బైబిల్ కొనుక్కోవాల్సి పరిస్థితి వస్తుంది. తప్ప మీ బొర్రలోకి ఒక్క ముక్క కూడా వెళ్ళదు. స్కూల్ విద్యార్థి, టెన్త్ క్లాస్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థి పుస్తకాలన్నీ తలకింద పెట్టి పడుకుంటే సబ్జెక్ట్ అంతా బుర్రలోకి వెళ్ళిపోయి ఫైనల్ ఎగ్జామ్లో టక 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 రాసేసి రోబోలాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాడా? మరి ఏం చేయాలి? ఆ రోజు ఆ పుస్తకాలు ముందేసుకుని చదివితే పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతాడు. ఇన్ ద సేమ్ వే బైబిల్ తలకింద పెట్టి పడుకుంటే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ బైబిల్లో ఉన్న సబ్జెక్టు తలకెక్కించుకోవడం నేర్చుకోండి మొదట. అది దేనికి? శరీరానిక, హృదయానిక? హృదయానికి. చాలామంది ఇళ్ళకి అంటించుకుంటారు వాక్యాలు, స్టిక్కర్లు. ఇళ్ళకి కాదు, దేనికి అంటించుకోమన్నాడు? ఆ హృదయానికి అంటించుకోండి. ఇళ్ళకి అంటించుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. హృదయాలకు అంటించుకుంటే జీవితాల్లో అనూహ్యమైన మార్పు వస్తుంది. మన హృదయం ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్గా మన క్రియలన్నీ ఏమైపోతాయి? మారిపోతాయి. పౌలు భక్తుడు హృదయాన్ని మార్చుకున్నాకనే అతని క్రియలు మారిపోయాయి. పూర్వం హింసకుడట, దోషకుడట, హానికరుడట, అనేకమైన భయంకరమైన కార్యాలు చేస్తూ బ్రతికినడు. ఎప్పుడైతే హృదయంలోనికి దేవుని వాక్యం ఎక్కించుకున్నాడో, అది ఎప్పుడైతే హృదయంలో ఇంజెక్ట్ చేయబడిందో, ఆటోమేటిక్గా తన లైఫ్ అంతా ఏమైపోయింది? మారిపోయింది. కాబట్టి మీరు కూడా దయచేసి వాక్యాన్ని హృదయాలకు ఎక్కించుకోవాలి. అది ఎలా, ఆ ప్రాసెస్ ఏంటి అనేది రేపు ఎల్లుండి మనకు టైం ఉంది కదా, నేర్చుకుందాం. సో త్వరపడి రండి, అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. ఈ సత్యవాక్యం అనేకులకు నేర్పిద్దాం. మరి ముఖ్యంగా రేపు నాకు కొంచెం తొందరగా టైం ఇవ్వండి. మీ పాటలో ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం తొందరగా స్టార్ట్ చేసుకుంటే, మనం 8:30కే టైం తీసుకుంటే 9:30కి ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి కూడా బాగుంటుంది. అది కూడా మనకి లీజర్ టైం కాబట్టి దాన్ని పాడు చేసుకోకుండా వాడుకుందాం. ఓకేనా? రైట్, తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. సర్వశక్తుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జీవవాక్యాన్ని మీ పిల్లల హృదయాల్లోనికి పంపించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. పిల్లలందరినీ బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సత్యవాక్యంతో సంధించండి. వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులడికి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.